హాయ్ హాయ్ నమస్తే అండి. మునగ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. నేను ఒక మునగ చెట్టు చిన్న డబ్బాలను పెట్టినాను చూడండి, 3-4 ఇయర్స్కి ఎక్కువైపోయింది. ఇది మాత్రం నాకు చిన్న డబ్బాలనే కాయలు బాగా వస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ ఒక 15-20 వరకు వచ్చినాయి కాయలు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి, పువ్వులు కూడా వెళ్ళినాయి. ఈ మునగాకును మనము పప్పులు వేసుకోవచ్చు, పచ్చడిగా నూరుకొని తినవచ్చు, పౌడర్ చేసుకొని కారం పొడి పౌడర్ కూడా చేసుకొని తినవచ్చు, జ్యూస్ కూడా చేసుకోవచ్చు, లేదా స్మూతీ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ ఆయుర్వేదంలో 300 రకాలకు పైగా వ్యాధులని ఈ మునగాకు నయం చేస్తుంది అని అంటారండి. మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్స్ 8 రేట్లు అధికంగా మునగాకు ద్వారా మనకు వస్తుందండి. కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో కూడా ఈ మునగాకును వాడతారు. పాల నుంచి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మనకు వస్తుంది. పెరుగు నుంచి లభించే కాల్షియం కూడా మనకు 17 రెట్లు అధికంగానే వస్తుంది. అరటిపండు నుంచి పొందే పొటాషియం ఎండు మునగాకు పొడి ద్వారా మనకు వస్తుందండి. చూసారా ఎన్ని లాభాలు ఈ మునగాకు వల్ల. మునగాకు రసం నుంచి కొంచెం నిమ్మరసం కలిపి మొటిమల ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫేస్కు రాసుకొని కొద్దిగా ఆరినాక కడిగేసుకోవచ్చు. ముళ్ళగ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధమైన ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది. ఇంకా ఏంటంటే మునగాకు పొడి మజ్జిగలో కలుపుకొని తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్ రాదు. మునగాకును బాగా వేడి చేసి చిన్న చిన్న దెబ్బలు బెనుకులు ఉన్న చోట వేడి చేసి కట్టుకుంటే ఆ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ మునగాకు వల్ల జుట్టు పెరుగుదల కూడా బాగా వస్తుందండి మనకు. ఈ మునగాకు ఒక మల్టీ విటమిన్ లాంటిది, అందుకే కొందరు మునగాకు పొడిని ఫేస్ మాస్కులో కూడా వాడతారు. మునగాకు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం చేసేవాళ్ళు ఇది స్మూతీలాగా చేసుకొని తాగుకుంటూ కూడా ఎక్సర్సైజ్ వ్యాయామం చేసుకోవచ్చు. మునగ పువ్వులు పాలల్లో మరిగించి తాగితే మగపిల్లలకు చాలా మంచిది. మానసిక స్థితి, ఒత్తిడి, జ్ఞాపక శక్తి సంబంధమైన న్యూరో ట్రాన్స్మిటర్ అయిన సెరోటిన్ను విడుదల చేస్తుంది. చూసారా ఈ మునగాకు గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఇది టాబ్లెట్ల రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంగా దొరుకుతుంది, మెడిసిన్ ఎన్నో రకాలుగా. మనం మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.